మేము అమెరికా నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో జరిగిన ఫస్ట్ ఫంక్షన్ అన్నమాట. కామన్గా ముస్లిం ఫంక్షన్స్లో పలావ్, మటన్ కర్రీ, దాంతోపాటు దాల్చా అంటారు. దాల్చా అంటే పప్పుచారు అన్నమాట, పెరుగు చట్నీ. దీనితో పాటు మన గుంటూరు స్పెషల్ గోంగూర పచ్చడి అనేది కంపల్సరీగా ఉంటుంది అన్నమాట ప్రతి ఫంక్షన్లో. ఈ వీడియోలో ముస్లిం ఫంక్షన్స్లో పలావ్, మటన్ కర్రీ, దాల్చా, దాంతోపాటు పెరుగు చట్నీ అండ్ గోంగూర పచ్చడి ఎలా చేస్తారో చూద్దాము. ఇది మా ఊరు, ఇది ఒక పల్లెటూరు. సో ఇది గుంటూరు పక్కన ఒక విలేజ్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. సో వాటర్ ట్యాంక్ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడే మా చిన్న సందు ఉంటే మా ఇంటి ముందు వండుతున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి పలావ్ కోసం బగారా ఇస్తున్నారు. ఇది వచ్చేసి మటన్ కర్రీ అన్నమాట. సో దీంట్లో మటన్ కర్రీ వండుతున్నారు. మస్ట్ ఏంటంటే అన్నీ ఒకేసారి వండుతున్నారు అన్నమాట. ఇది కళ్యాణ కోసం ఉడకబెట్టిన శనగపప్పు పేస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి దాల్చా వండటానికి అన్నమాట. దీంట్లో కావాల్సిన కూరగాయలు, ఇది వచ్చి టమాటా, కద్దు, వంకాయలు అండ్ పచ్చిమిర్చి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది పలావ్. సో మొత్తం రైస్ అంతా వేసేసారు, అంతా కలిపిస్తున్నాడు అనమాట. సో మాస్టర్ ఏంటంటే అన్నీ కలిపేసి ఒకేసారి వండుతున్నాడు, అందుకే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది వచ్చేసి కళ్యాణ కోసం అనమాట, ఆయిల్ వేస్తున్నారు. ఇది గుంటూరు ఫేమస్ గోంగూర పచ్చడి. ఇది లేకుండా ఏ ఫంక్షన్ ఉండదు. సో పలావ్ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో దీంట్లో ఏంటంటే రెండు బాస్మతి రైస్ ప్లస్ నార్మల్ రైస్, సోనా మసూరి రెండు మిక్స్ చేసి వండారన్నమాట. సో క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పుడు దాల్చా రెడీ చేస్తున్నాము. ముందుగా చేసుకున్న శనగపప్పు పేస్ట్ని మనం బాగా ఉడకబెట్టిన కూరగాయల్లో వేస్తాం అన్నమాట. దీని తర్వాత కొంచెం వాటర్ వేసి అలా ఉంచేస్తే సరిపోతుంది. వంట అంతా అయిపోగానే వర్షం పడింది. సో పర్లేదు, అందరూ వచ్చి తెలిసి వెళ్ళిపోయారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.